లాక్డౌన్ లో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయి. దాతల సహకారంతో కొందరికి సాయం అందింది. అయితే సమాజంలో నిరాదరణ గురవుతున్న ట్రాన్స్ జెండర్లను గుర్తించి వారికి సాయం అందించారు ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు. పట్టణంలోని ట్రాన్స్ జెండర్లకు వైసీపీ నాయకులు గోసంగి వెంకట సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా 20 బియ్యం ప్యాకెట్లను అందజేశారు. దీనికి తోడుగా ఎమ్మెల్యే రాచమల్లు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. మరికొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు. ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పాటు తాను కూడా ఒక్కొక్కరికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారని ఎమ్మెల్యే సందర్భంగా ప్రకటించారు. తమను గుర్తించి సాయం చేసిన గోసంగి వెంకట సుబ్బారెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని ట్రాన్స్ జెండర్లు అభినందించారు. లాక్డౌన్ నేపథ్యంలో కరోనా వ్యాధి ప్రబలిపోతున్న సందర్భంలో స్వీయ నిర్బంధంలో మొత్తం భారతదేశం అంతా ఉన్న సందర్భంలో ప్రొద్దుటూరులో కూడా అదే వ్యవహారం కొనసాగుతారు. దాదాపుగా 60 రోజులుగా అన్ని రకాల వర్గాల మనుషులను మనం కలుసుకోగలిగినాం. హిందువులను, ముస్లింస్ను, క్రైస్తవులను, ఇతర మతస్థులను, పేదవారిని, అట్టడుగు వారిని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని, శ్రామిక కష్టం మీద పడి జీవించే వారిని, కర్షకులను, అన్ని రకాల మనుషులను మనము చూడగలిగినాం, అందరి దగ్గరికి పోగలిగినాం, చేతనంత సహాయం చేయగలిగినాం. కానీ ఈ 60 రోజుల కాలంలో మనం చూడని మనుషులు ఎవరైనా ఉండారు, సహాయం చేయని మనుషులు ఎవరైనా ఉండారు, ప్రత్యేకించి మాట్లాడిన మనుషులు ఉన్నారంటే కన్నా వీరే ఎవరం కూడా గమనించలేకపోయినాం. ఎవరం కూడా ప్రత్యేకంగా వార్డులలో జరిగే సేవా కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా అక్కడ వార్డులో జరిగే సహాయంలో భాగంగా ఆ వార్డులో నివాసం ఉండి వీరికి ఏదైనా కొద్దిగా గొప్ప సహాయం జరిగింటే జరిగిండొచ్చు, అది వేరే విషయం. ప్రత్యేకించి ఈ కమ్యూనిటీకి, స్త్రీలకు, పురుషులకు అని ఎట్లయితే మాట్లాడతామో, ఇజ్రాలకు అని చెప్పి ప్రత్యేకంగా మాట్లాడే సందర్భంలో వీరికి గుర్తించి సహాయపడే సందర్భం ఎదుర్కాలి. మరి ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా లీడర్ గోసంగి వెంకట సుబ్బారెడ్డి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి వారందరినీ కూడా ఒక చోటకు చేర్చి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను కూడా తెలుసుకొని వారి కష్టాలను చూసుకొని వారి జీవనోపాధి కూడా నా దృష్టింత వరకు రెండే రెండు. ఒకటి ఎక్కడైనా వివాహాలు, శుభకార్యాలు జరిగే చోట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, రెండవది చాలామంది భిక్షాటన చేస్తూ ఉన్నారు కూడా. భిక్షాటన చేసే కార్యక్రమం ఒకంత మానవతా విలువలు కలిగిన మనిషిగా నాకు బాధ కలిగిస్తూ ఉంది కూడా. మరి ఆ భిక్షాటన కార్యక్రమం నుంచి వాళ్ళని దూరం చేయాల్సిన అవసరము, బాధ్యత కూడా ప్రభుత్వాలపైన మా పైన ఉంది. డ్యాన్స్ అనేది తప్పు కాదు, ఇది వారి యొక్క జీవన విధానంలో ఒక భాగమే. కానీ ఏదేమైనప్పటికీ కూడా వారికి వచ్చే డబ్బు ద్వారా వారి జీవనం కొనసాగించేది కష్టమే. మీరందరూ కూడా పేదవారు, సొంత ఇల్లు కూడా లేవు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడినాం, ఉండబడిన 38 మందికి కూడా సొంత ఇళ్ళకి స్థలాన్ని కేటాయిస్తాం. ఆ సొంత స్థలాన్ని కూడా 38 మందికి ఒకే చోట ఏర్పాటు చేసి సపరేట్గా కాలనీ ఏర్పాటు చేస్తాం. కాలనీతో పాటు రెండు నిర్మించుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలు 2.5 లక్షలు ఉచితంగా డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తారు. అది సరిపోదు కాబట్టి మళ్ళీ లబ్ధిదారుడు కొంత డబ్బు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, లబ్ధిదారు పెట్టుకుంటారు. కానీ వీళ్ళ విషయంలో నేను గడువు ముందు చేసి ఇల్లు కట్టుకునే నిర్మాణంలో ఆ రోజు తప్పనిసరిగా నా వైపు నుంచి కూడా వారికి 20,000 30,000 తప్పనిసరిగా సహాయం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి 20,000 30,000 రూపాయలు కూడా ఇంటికి సహాయం చేసే కార్యక్రమం ఉంటుంది. ఈరోజు కూడా మా కోసమే సుబ్బారెడ్డి 25 కేజీల బియ్యం ముగ్గురు కలయేశ్వరుడు, కాకపోతే వీళ్ళు వస్తారనే విషయం నాకు తెలియకపోవడం వలన ప్రస్తుతం నా దగ్గర 10,000 రూపాయలు ఉంటే ఆ 10,000 రూపాయలు మాత్రమే వారికి ఇచ్చినాను. 10,000 రూపాయలు పెద్ద లెక్కగా నేను భావించడం లేదు. మళ్ళీ కొంత డబ్బు కోసం ద్వారానే వారికి నేను పంపిస్తాను. మేము ప్రొద్దుటూరులో ట్రాన్స్ జెండర్స్ ఒక 40 మెంబర్స్ దాకా ఉన్నాము. ప్రొద్దుటూరులో ఇక్కడ లావణ్య స్టీల్ హౌస్ వాళ్ళు, కోసంగి సుబ్బారెడ్డి, లావణ్య స్టీల్స్ వాళ్ళు, లావణ్య సిల్క్స్ వాళ్ళు అన్న వాళ్ళు మమ్మల్ని గుర్తించి మీరు ట్రాన్స్ జెండర్స్ ఎలా బతుకుతున్నారు అని క్వశ్చన్స్ వేస్తే మాకు ఏం లేదు అన్న, ఎవరు రాలేదు, ఏం ఇవ్వలేదు అంటే మీకు బియ్యం ప్యాకెట్లు ఇస్తాను, ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చేసి తీసుకెళ్ళండి అని చెప్పారు. మున్సిపల్ ఆఫీస్కి, ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అలానే రాచమల్లి ప్రసాద్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కలిసి, మున్సిపల్ ఆఫీసు కమిషనర్ రాధా మేడం గారు కూడా కలిసి మాట్లాడి మా అందరితో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బియ్యం ప్యాకెట్ చొప్పున ఇచ్చారు. తర్వాత ఇంకా ప్రసాద్ రెడ్డి సార్ వాళ్ళు 10,000 ఇచ్చేసి
ఇంకా సహాయం చేస్తాను ఇది అని చెప్పారు. తర్వాత కమిషనర్ మేడం వాళ్ళు రాధా మేడం ఏం చెప్పింది, మీకు ఇండ్లు లేవు ఇండ్లు లేవు అని మేము క్వశ్చన్స్ చేస్తే ఇండ్లు లేవు మాకు మేడం అని చెప్పి మీకు ఇండ్లు కూడా ఇస్తాము అనేసి మొత్తం దరఖాస్తు తీసుకొని వచ్చేసి సాయంత్రం వరకు తెచ్చింది అనేసి మేడం రాధా మేడం చెప్పింది. ఇందుకు మేము ట్రాన్స్జెండర్స్ మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రజల నాయకులందరికీ.